హాయ్, దిస్ ఈజ్ లక్ష్మీ, వెల్కమ్ టు శ్రీ బాడీ గ్రైండ్ ఫిట్నెస్ షో. టుడే టాపిక్ ఏంటి తెలుసా? వెయిట్ లాస్. అందరూ చెప్తారు, చాలా చెప్పారు యూట్యూబ్లో, చాలా ఉంటాయి వెయిట్ లాస్కి సో మెనీ టిప్స్ ఉంటా ఉంటాయి. సో ఏ టిప్ ఉన్నా కూడా అదంతా మన మంచి కోసమే, కానీ అది తీసుకుని మనము యూటిలైజ్ చేసి మనం దాన్ని కరెక్టా రాంగ్ అనేది మనం జడ్జ్మెంట్ చేసుకుని మనం చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే చాలామందికి కూడా తెలియదు ఏంటిదంటే మన బాడీకి ఏం కావాలి అని చెప్పి తీసుకోండి. నేను చెప్పే టాపిక్లో ఏంటిదంటే ఫస్ట్ రూల్ ఈజ్ మైండ్ ఈటింగ్ అంటారు. ఈ మైండ్ ఈటింగ్ అనేది మన మెదడు అనేది ఏం చెప్తుంది తింటే, పూట తింటే మనకు తొందరగా, అంటే ఏం చెప్తుంది అని, బిర్యానీ చెప్తుంది లేకపోతే స్వీట్ తినమనో లేకపోతే అది తినమనో ఇది తినమనో కాదు చెప్పేది. మైండ్ ఈటింగ్ అంటే నువ్వు కరెక్ట్గా ఫుడ్ తీసుకోకపోవటం వల్ల నీకు అదేదో ఒకటి తినాలని ఒక క్రేవ్ ఇస్తూ ఉంటుంది. ఆ క్రేవ్ని కాకోకుండా మనకు లాంగ్ టర్మ్ వర్క్ కూడా మనకు ఉండాలి అని అంటే ఆకలి లేకుండా ఉండాలి మన బాడీలో, అంటే మైండ్ చెప్పినట్టుగానే ఒక గుడ్ ఫుడ్ అనేది తీసుకోవాలి. గుడ్ ఫుడ్ అంటే ఏం తీసుకోవాలి? గుడ్ ఫుడ్ అని చాలామంది అంటారు, అంటే మీ బాడీలో ఏమిటంటే కంపల్సరీగా ఫ్యాట్ అనేది కావాలి. ఫ్యాట్ లేకపోతే కొందరు ఏమంటారంటే నాకు సాల్ట్ వద్దు, నేను కాప్స్ ఎక్కువ తింటాను, ప్రోటీన్ తక్కువ తింటాను. మన బాడీకి ఏం కావాలనేది మనకు తెలియదు. సో ఫస్ట్ మన బాడీకి ఏం కావాలనేది మన మైండ్ చెప్పుద్ది. చెప్పినప్పుడు కంపల్సరీ దాన్ని యూటిలైజ్ చేసుకుంటే కరెక్ట్గా ప్రాపర్గా, అంటే నాకు ఫ్యాట్ తీసుకోమని చెప్తుంది అంటే ఫ్యాట్ అంటే బిర్యానీ కదా, గుడ్ ఫ్యాట్ కదా, రైస్ కార్బ్స్ విత్ ఫ్యాట్స్ ఉంటాయి కదా, అవి బయట ఆయిల్ ఫుడ్లు ఉంటాయి కదా, అవి తినేస్తే సరిపోతుంది అని కాదు. అవి తిన్నా కూడా వెయిట్ లాస్ అవ్వాలి అని అంటే కూడా మీకు చెప్తున్నాను, మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లాగా 16 అవర్స్ కానీ 18 అవర్స్ కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ, మన బాడీని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండి ఇలాంటి ఫుడ్స్ని తీసుకోవాలి. ఏ ఫుడ్ ఏ ఫుడ్ తీసుకోవాలి? మల్టీవిటమిన్ మినరల్స్ ఉండాలి, ఫైబర్స్ ఉండాలి, దాంతోపాటు ప్రోటీన్ ఉండాలి, దాంతోపాటు ఫ్యాట్ ఉండాలి. మన బాడీలో కార్బ్స్ కూడా ఉండాలి, కొంత కార్బ్స్ కూడా ఉండాలి. అది ఏం కార్బ్స్ ఉంటే గుడ్ కార్బ్స్ ఉండాలి. గుడ్ కార్బ్స్ అంటే చాలామంది ఏంటి రైస్ ఏదో కార్బ్స్ ఉంటాయి, రైస్లో బోల్ది రకాల బోల్ అంటే చాలా రకాలు ఉన్నాయి కార్బ్స్లో కూడా. సో ఏ క్రాప్స్ తీసుకుంటే మనకు తొందరగా యూటిలైజ్ అవుతుంది? సో మన బాడీలోకి ఇన్సులిన్లోకి వెంటనే ఇంపాక్ట్ కాకోకుండా ఉండే క్రాప్స్ ఏదైనా తీసుకుంటే మీకు బాడీలోకి అంత సైడ్ ఎఫెక్ట్స్ లేక అంత వెయిట్ ఇంపాక్ట్, వెయిట్ తగ్గుతారు. ఆ క్రాప్స్ తీసుకున్నా కూడా వెయిట్ తగ్గుతారు. సో అలాంటి క్రాప్స్ అన్నీ మనం నెట్లో సెట్ చేసుకోవడం. ప్రోటీన్ ఎందుకు కావాలి బాడీలోకి? 1.2 గ్రామ్స్ మినిమం కావాలి ప్రోటీన్. మీరు ఒకటి తగ్గిస్తున్నారంటే ఒకటి కంపల్సరీ కావాల్సిందే. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మీకు ఒక గైడ్ ప్రాపర్గా ఉంటుంది. అది చెప్పింది ఏంటంటే మైండ్ అనమాట. మీ మైండ్ చెప్పినట్టు ఈటింగ్ మనం చేసినట్లయితే మనకి క్రేవ్స్ రాకపోకుండా ఉంటే, ఈ క్రేవ్స్ రాకపోకపోతే మనం వెయిట్ లాస్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు. చాలామంది చూస్తూ ఉంటారు పొద్దున్నే కూడా, మార్నింగ్ పూట కూడా చూస్తుంటారు, ఓ వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు, ఓ 20 కిలోమీటర్ 10 కిలోమీటర్ వెళ్ళిపోతూ ఉంటారు, ఎంత పొట్టేసుకుని వాళ్ళు ఎందుకు చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. ఒక చెప్పులు ఉంటే ఒక నడిచే కొందరు చూస్తే మరీ దాన్ని నైట్ డ్రెస్తో వెళ్ళిపోతూ ఉంటారు పొద్దున్నే లేచి. లేడీస్ ఉమెన్స్ అయితే నైటీతో వెళ్ళిపోతూ ఉంటారు కొందరు. ఒక పక్కన కొందరు ఏం చేస్తుంటారంటే బ్రష్తో చేసుకుంటూ వాకింగ్ చేస్తారు ఇంటి చుట్టూరు అంతా, అది వాకింగ్ అనుకుంటారు. లేదా అపార్ట్మెంట్లో వెళ్ళి వాకింగ్ చేస్తూ ఉంటారు ఆ చుట్టూరు రౌండ్స్లో. అది కాదు ప్రాపర్ వే. అసలు ప్రాపర్ ఏంటిది అనేది కూడా చాలామంది తెలియదు. చెప్పినా కూడా కొందరు వినరు. అరే స్లీప్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. స్లీప్ అనేది మ్యాక్సిమం మనకి 6 to 7 అవర్స్ అనేది స్లీప్ ఉన్నట్లయితే మన బాడీలోకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. ఆ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అని అంటే మనకి స్టబన్ ఫ్యాట్ అంటారు. ఈ స్టబన్ ఫ్యాట్ అనేది అందరికీ చాలా వరకు మోస్ట్లీ మనకి కడుపులోనే ఎక్కువ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మనకు ఒక గ్రాంది అంటే ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది నైట్ పూట. మనం స్లీప్ లేకపోతే అది ఒక స్ట్రెస్గా తయారయ్యి ఆ హార్మోన్ ఏమవుతుందంటే ఫ్యాట్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయి. నువ్వు ఎంత తినకోకుండా ఉండినా కూడా అది రిలీజ్ అవుతుంది అని అంటే నువ్వు కంపల్సరీ అది నీకు తగ్గదు. చాలామంది చెప్తారు నేను రోజు 10 కిలోమీటర్ నడుస్తాను, రోజుకి జిమ్ 1 నిమిషం చేస్తాను, లేదా 40 నిమిషాలు చేస్తాను, 40 మినిట్స్ అన్నీ పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. నేను ఏం చేసినా తగ్గను సార్ అని అంటారు. ఎన్ని మాటలు ఎన్ని సోది ఏం చెప్పాలంటే ఫస్ట్ ఎందుకు తగ్గరు? ఫస్ట్ నీకంటూ నీకు అంటూ ఒక ప్రాపర్ వే ఉండాలి. ఫస్ట్ థింగ్, నువ్వు కరెక్ట్గా చేసేది రాంగ్గా రైట్ అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ బాడీకి ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలని తెలుసుకోవాలి, నువ్వు ఎంత క్యాలరీస్ ఖర్చు పెడుతున్నావు తెలుసుకోవాలి. దీంట్లో క్యాలరీ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ క్యాలరీ డెఫిషియన్సీ నువ్వు మల్టీవిటమిన్ మినరల్స్ తీసుకుంటున్నావా తీసుకోవట్లేదా, సాల్ట్ ఎంత తీసుకుంటున్నావు ఎంత తీసుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఉంటాయి మ్యాక్సిమం. ఇది నువ్వు పీరియడ్స్ అన్నిటికన్నా లాస్ట్ ఏంటంటే మన మైండ్ చెప్పింది ఎన్నే కాకుండా నీ నాలుకని 4 ఇంచెస్ టంగ్ని ఆపుకోగలిగితే, ఇలా మూసుకుని ఆపుకోగలిగితే వెయిట్ అనేది ఈజీగా తగ్గుతుంది. ఓ పరిగెత్తేయాల్సిన అవసరం లేదు, జిమ్లకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. మా లాంటి వాళ్ళు అవసరమే ఉండదు. అది ఎక్సర్సైజ్ దేనికి అని అంటే నీ కార్డియో స్ట్రెంత్ని పెంచడానికి, నీ ఎండ్యూరెన్స్ మాస్
నేను తగ్గకుండా చూసుకోవడానికి, నీకు మజిల్ మాస్ అనేది పెంచడానికి, రెండోది మజిల్ మాస్ నుండి క్వాలిటీ ఆఫ్ మజిల్ మాస్ ఇవ్వడానికి, నీకు ఒక స్ట్రెంగ్త్ ఇవ్వడానికి ఎక్కువగా ఎక్సైజ్ చేస్తే, ఎక్సైజ్ చేస్తే వెంటనే వెయిట్ తగ్గిపోతారు అనే లాజిక్ లేవు. గుర్తుపెట్టుకోండి, అందరూ ప్రాపర్గా డైట్ చేస్తేనే తగ్గుతాం. 30% అనమాట, 30% ఓన్లీ ఫర్ ఎక్సర్సైజ్, 70% డైటే, అది 100% 70% డైట్. డైట్ అనేది మీరు ప్రాపర్గా చేస్తేనే మీకు 100% వెయిట్ లాస్ అవుతుంది. ఇది ఏంటిదండి, నేను చెప్పాల్సుకున్నది ఏంటంటే ఒకటే ఒకటి, లాస్ట్ పైన మన మైండ్ ఈటింగ్ అంటారు. వెయిట్ లాస్ కావాలంటే మన మైండ్ చెప్పిన మాట వినాలి, అది మైండ్ చెప్పిన మాట వినాలి అని చెప్పేసి నాకు బిర్యానీ తింటా అది తింటారంటే కాదు, అది గుడ్ ఫ్యాట్ తీసుకుంటుంది. గుడ్ ఫ్యాట్ తీసుకోవాలా, ప్రోటీన్ చెప్తుంది, ప్రోటీన్ తీసుకోవాలా ఏం చెప్తుంది. న్యాచురల్టీ ఈజ్ అ మెయిన్ ఇంపార్టెంట్, న్యాచురల్గా మీకు వచ్చే సోర్స్ నుంచి తీసుకోండి, ఏ తీసుకున్నా సరే. అండ్ అన్యాచురల్ సప్లిమెంట్స్ తీసుకుంటానా తీసుకుంటానంటే నాకు ఎటువంటి సంబంధం లేదు, అది యువర్ విష్. ఫస్ట్ థింగ్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్, మైండ్ చెప్పినట్టు వీటి చేయండి. అంతేకాని పిల్లలది మిగిలిపోయిందా, లేకపోతే ఇంకొకళ్ళు ఇంట్లో మిగిలిపోయిందా, లేదా రేపుతో మిగిలిపోతుందో, ఇవన్నీ సౌత్ ఇండియన్స్ అయితే చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన రిలేషన్షిప్లో ఒక్కొక్కరు ఒక హెల్ప్నెస్ ఉంటారు. అంటే వీళ్ళందరూ ఎలా ఉంటారంటే ఒక ఎమోషనల్కి ఇది అయిపోతుంటారు. సో మీకంటూ మీ హెల్త్కి మీకు సెల్ఫిష్నెస్ ఉండాలి. హెల్త్ సెల్ఫిష్నెస్ లేకపోతే మనం మీరు ఫిట్గా ఉంటారు, మీ ఫ్యామిలీ ఫిట్గా ఉంటారు. అంటే ఇది బేసిక్ రూల్ కాదు, బేసిక్ ఫండ్ అనేది. ఇలా చేసినట్లయితే మన వెయిట్ లాస్ అనేది ఈజీ టు ఈజీ, మ్యాక్సిమం వెయిట్ లాస్ అవ్వాలంటే పెద్ద కష్టం కూడా కాదు మనకి. ఎందుకంటే మన బాడీలో స్లీప్ లేకపోతే ఆ ఫ్యాట్ బర్న్ అయ్యేది, మనకి ఫ్యాట్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ హార్మోన్స్ వల్ల, ఆ హార్మోన్స్ కావాలని గుంజుతూ ఉంటుంది. బయట నుంచి ఎక్స్టర్నల్గా ఫ్యాట్ ఇచ్చి, గుడ్ ఫ్యాట్ ఇచ్చి నువ్వు బ్యాడ్ ఫ్యాట్ని ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. నీ క్యాలరీ డిఫిషియన్సీ తీసుకోవడం, కొంచెం మైండ్ చెప్పినట్టు ఈటింగ్ తీసుకోవడం, నువ్వు ఒక ప్రాపర్ వే కంటిన్యూటీ రెగ్యులారిటీగా ఉండటం, ఎక్సర్సైజ్తో పాటు డైట్తో పాటు ఎక్సర్సైజ్ కూడా కొంచెం చేయటం. ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఈ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎంత ఉపయోగపడుతుంది అంటే మానసిక ఒత్తిడిని తగ్గించడానికి అనేది మీరు చెప్పలేరు. ఎందుకంటే నిద్రలో కూడా ఎక్కువ ఉంటుంది, స్ట్రెస్ వల్లే మీకు ఏంటంటే స్టబుల్ ఫ్యాట్ అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. ఈ స్ట్రెస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, మానసిక ఒత్తిడి అంటే నీవు చేసే పని కార్యక్రమాలు కావచ్చు, నీకు ఏదైనా నీ ఒక ఒత్తిడి మెయిన్ ఇంపార్టెంట్. చాలామంది చూస్తుంటారు ఎంతెంత పొట్టలు ఉంటాయి ఒక్కొక్కరికి, ఎందుకు ఉంటుంది సార్ నేను ఏం తినను సార్, రాత్రి ఇంటే తింటాను సార్, రాత్రి ఒకటి చపాతి తింటాను సార్ అంటూ ఉంటాను. చపాతి రాత్రి ఏం తినను సార్, కొంచెం ఫుడ్ తింటాను సార్, నేను తినేది ఎంత ఇంతే సార్ అని అంటాను. కానీ నువ్వు తినేది కరెక్టే, 100% కరెక్టే, నువ్వు తినేది కరెక్టే, నువ్వు చెప్పింది అన్ని మాటలు కూడా కరెక్టే. కానీ థింగ్ ఈజ్ ఏంటంటే నువ్వు చేసేది ఏంటంటే స్ట్రెస్ లైఫ్ అనుభవిస్తున్నావు. నీ స్ట్రెస్ లైఫ్ అది ఏ రకమైన స్ట్రెస్ లైఫ్ అనుభవిస్తున్నావు అంటే పని ఒత్తిడి కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, లేకపోతే అవుట్ సైడ్ ఏమైనా స్ట్రెస్ నువ్వు తీసుకున్నట్లయితే ఉండొచ్చు కావచ్చు, నువ్వు ప్రాపర్గా స్లీప్ చేయకపోవడం కావచ్చు, నేచర్కి వ్యతిరేకంగా చేయటం ఈ పనులన్నీ. నేచర్కి అందరికి వ్యతిరేకంగా అంటే అందరు చాలామంది ఏమంటారంటే మేము నైట్ జాబ్ చేస్తాం సార్, పొద్దున్న జాబ్ చేయమని కుదరదు, మా లైఫ్ సెట్ కాదు సార్, మాకు డబ్బులు కావాలి సార్, మనీ కావాలి సార్ అంటారు. అరే ఫస్ట్ నువ్వు లేకపోతే నీకు మనీ ఎందుకు రా, ఫస్ట్ ప్రాపర్గా జిమ్ రండి. అందరు రాత్రిపూట ఇన్స్టాగ్రామ్లు అది ఇది అది అందరయ్యే చూస్తున్నారు. వందగా ఒక 4 ఇయర్స్ బ్యాక్ హెల్త్ మీద ఎంత కాన్సన్ట్రేట్ ఉందో, ఆఫ్టర్ కరోనా తర్వాత బాగా వచ్చింది, తర్వాత మళ్ళీ పడుకుంది, మళ్ళీ ఇన్స్టాగ్రామ్లు రీల్స్ ఫేస్బుక్లు ఇవే స్టార్ట్ అయ్యారు. ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నాను, అది వరకు నైట్ మార్నింగ్ పూట అంటే సెక్షన్లో చాలామంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు అంటే బికాస్ ఆఫ్ రీజన్ ఈస్ ఈ చలి, కోల్డ్ అంటారు. దీనికన్నా ఇంత మించిన కోల్డ్స్ మనకి వచ్చినాయి మన ఏరియాలో. కానీ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఏంటి, రాత్రిపూట నైట్ స్లీప్ లేకపోవటం. అందరూ మోస్ట్లీ 98% పీపుల్ రాత్రిపూట సెల్ ఫోన్స్ చూస్తారు, పడుకున్న ముందు బిఫోర్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ కాదు 1 అవర్ కూడా చూస్తారు, 2 అవర్స్ కూడా చూస్తారు. కొందరు నైట్ 2 o'clock పడుకుంటారు. ఒకప్పుడు రేషియో ఏంటంటే 2 o'clock పడుకునే వాళ్ళ రేషియో వచ్చి ఒక 1-2% ఉండేది, ఇప్పుడు ఎంత తెలుసా 82-90% ఉంది. ఇది రీసెంట్గా సర్వే, నేను ఇచ్చిన సర్వే కాదు, ఇండియన్ టైమ్స్ కూడా ఇచ్చిన ఆ సర్వేలో 82-90 members. ఎందుకంటే యూట్యూబ్ ట్రెండ్లో మీకు నైట్ బోర్డు పెట్టండి, ఏదైనా వీడియో పెట్టండి, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, పొద్దున్న పెడితే మీకు అంత రిజల్ట్ ఉండదు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట. మీరు వెయిట్ లాస్ కావాలి, నేను ఆరోగ్యంగా ఉండాలి, పరిపూర్ణంగా మన నేను ఫిట్గా ఉండాలి అని అంటే ఓన్లీ రీజన్ ఈజ్ వెయిట్ మైండ్ చెప్పినట్టు వినాలా, రెండోది నైట్ అనేది స్లీప్ అని ఎర్లీ అవ్వాలి, క్యాలరీ డిఫరెన్సీ లేకోకుండా చూసుకోవాలి, మల్టీవిటమిన్ మినరల్స్ ఫైబర్స్ ఇవన్నీ చూసుకోవాలి, ఎక్సర్సైజ్ ఒక 30% చేయాలి, డైట్ అనేది ప్రాపర్గా చేయాలి,
చేసినట్లయితే మీరు 100% వెయిట్ తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఈ మీరు ఇలా ట్రై చేయండి, వెయిట్ లాస్ ఎందుకు అవ్వరు ఛాలెంజ్. నా మాటలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, లేకపోతే కొట్టేయండి.